కలగలేదు మీకు లేదు. వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు. వాళ్ళకు ఒక క్యాడర్ లేదు, ఒక లీడర్ లేరు, ఒక నాయకులు లేరు. ఎంత బెదిరిస్తున్నారంటే మనల్ని, మనలను. మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు, నలుగురు నాయకులు పోయారు. నేను ఘోరంగా ఓడగొట్టే నలుగురు నాయకులు పోయారు. పోయి ఆయన తను 8 గంటల కూర్చోరు, పొద్దుగల 1 గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్నే చేసారు, లంచ్ ఆన్నే చేసారు. మన చీర్యాల పోతే భోజనం చేసి ఏం చెప్తారు కుడతా, నువ్వు మా పార్టీలోకి వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు. ఇది ఇంకొక చైర్మన్ దాని వైరు పిలిపించుకున్నారు, ఏ నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు, నువ్వు వస్తావా రావా? ఉండేనన్నా ఇడికొస్తాను, ఇడికొస్తాను. వాళ్ళు ఉండదు, వాళ్ళని పత్రిక వాళ్ళు లేకపోతే మనకు కనిపించారు. ఓలా నీకు వినిపించడానికి వచ్చిన ఓ చైర్మన్ దాని వైరు పిలిపించుకున్నారు, ఏ నువ్వు పార్టీలోకి వస్తావా నీ బిల్డింగ్ కూడా కొట్టాను అని అడుగుతున్నా. ఇట్లా భయపెట్టి భయాందోళనకు గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మన వాళ్ళని తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా పోతున్నారు, కానీ ఓటు మాత్రం బిఆర్ఎస్కే వేస్తారు. వాళ్ళ మనిషి పోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు. వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు, లక్ష్మణ దిక్కు, కేటీఆర్ సార్ దిక్కే ఉంటున్నారు. అదంటే ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు అన్న, ఏమనుకోకు, వాళ్ళు నా బిల్డింగ్లో కూడా తట్టున్నారు నా దుర్మార్గులు, నేను పోతున్నానా ఏమనుకోకండి, పోయిరాపు అన్నాను. ఎందుకంటే పోయినా ఓటు మనకే ఇస్తాడు. వాళ్ళు మనసు నింపడం లేదు, అంత బాధ పెడుతున్నారు. 4 నెలల చూసినాం ఇప్పుడు 1000 ఇళ్ళు కూడా కొట్టింది సార్. వాళ్ళు నా మేడ్చెల్లనే జవహర్ నగర్లో 80 ఇళ్ళు కూడా కొట్టింది సార్. జవహర్ నగర్లో 80 పేదొల్లై నేను 40,000 ఇళ్ళు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చిండు మన కేటీఆర్ సారు, 200 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇలా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 40-80 ఇళ్ళు కూడా కొట్టింది. అదే మాదిరిగా బాబు ప్రశ్నలో దాని మధ్యలో నిలబడరు నాయన, ఏం కాదు నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే తింటా. ఇంకా మీరు మంచిగా కేటీఆర్ సార్ తీసుకున్నాను, దాని కూర్చోరేనా అవునా, దాని కూర్చోరేనా. అదే మన పిర్దాజ్గూడలో 150 ఇళ్ళు కూడా కొట్టింది. పిర్దాజ్గూడలో సాయిప్రియ కాలనీ మేమందరం కూడా 30 ఏళ్ల సంది వాళ్ళు బాధపడుతున్నారు. పేదోళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ కొని పట్టా నంబర్ వేసి రిజిస్టర్ చేసుకుంటే మా కేటీఆర్ సార్ వాళ్ళ మీద దయదలిచి 118 జీవో తెస్తే వాళ్ళని మొన్న వీళ్ళు ఒకళ్ళు కంప్లైంట్ ఇస్తారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు, వాళ్ళు గులగొడుతారు, వాళ్ళు పైసలు వసూలు చేస్తారు. వాళ్ళంతా ఇచ్చేసి కాంగ్రెస్ వాళ్ళు మనం మొన్న ఓడిపోయిన వాళ్ళు మొత్తం గులగొట్టిరు అన్న, 150 ఇళ్ళు జీవో తెచ్చిండన్న మన కేటీఆర్ సార్. ఎంత దుర్మార్గం! ఇదే చిర్యాలలో 60 ఇళ్ళు కూడా కొట్టిరన్న, 60 ఇళ్ళు పేదలయ్యన్న, పేదలయ్యి పేదలయ్యి 40 రోజుల 4 నెలల్లో అల్ల కల్వలం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు ఒక లీడర్ దొరకలేడు, ఒక ఓటర్ దొరకలేడు. ఎందుకంటే ప్రజలలో తెలిసిపోయిందన్న, కాంగ్రెస్కు బీజేపీకి ఓటయ్యొద్దు. నేను అనేది అదే అంటున్నా, బుర్ర లేకుండా వితండవాదం చేస్తున్నాడు. హైదరాబాద్ నగరానికి తాగడానికే నీళ్లు లేవు, మీరు బోర్లు ట్యాంకర్లు అంటుండు. అసలు బుర్రుందా కేసీఆర్కు? మిషన్ భగీరథ ద్వారా కృష్ణానది జలాలను ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాం. భూమిలో ఉన్న నీటి టేబుల్స్ పడిపోవడం వల్ల బోర్లు ఎండిపోయినాయి. అంతకుముందు నువ్వు కూడా మధ్యతరగతి మనందరం, మనం నల్లా నుంచి వచ్చే నీళ్లు వంటలకు కానీ మన ఇంట్లో తాగడానికి వాడుకునేది, మన ఇంటి అవసరాలు అంట్లు తోముకోవడానికి, స్నానానికి, ఇతర అవసరాలకు మన ఇంట్లో ఉండే బోర్ నీళ్ళు వాడుకునేది. ఇప్పుడు బోర్ ఎండిపోయింది కాబట్టి ఈ నీళ్లతో పాటు అదనంగా బోర్తో వాడుకునే నీళ్లను ట్యాంకర్లలో కొనుక్కుంటున్నాము. ఇవాళ మేము దాదాపుగా 1000 ట్యాంకర్లతోని ట్యాంకర్ బుక్ చేసిన 12 గంటల లోపలనే ప్రతి వాళ్ళకి నీళ్ళు అందిస్తున్నాము. అభినందించాల్సింది పోయింది, ట్యాంకర్లు వచ్చినాయి అంటున్నాడు. గ్రౌండ్ వాటర్ ఎప్పుడు వాడిపోయింది? వర్షాకాలంలో వర్షాలు రాకపోవడం వల్ల ఇప్పుడు గ్రౌండ్ వాటర్ వాడిపోయింది.
నాగార్జున సాగర్లా శ్రీశైలంలో అన్నిట్లల్లా డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినాయి. ఆ డెడ్ స్టోరేజ్ నుంచి మనము ఈరోజు నగరానికి తాగునీటి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొన్ని దగ్గరలలో కొంత కష్టమైన రైతులకు కొంత నష్టమైన తాగునీరే మొదటి ప్రాధాన్యత. ప్రపంచ నీటి విధానము నీళ్లుంటే మొదట తాగడానికి, తాగు సాగు విద్యుత్తు పరిశ్రమలు నాలుగు ప్రాధాన్యతలు. ఇప్పుడు తక్కువ నీళ్లు ఉన్నాయి కాబట్టి తాగునీటికే వాటిని పొదుపుగా వాడి ఏప్రిల్ మే జూన్ ఇంకా 90 రోజులు ఉంది ఎండలు, 90 రోజుల కోసము పొదుపుగా చుక్క చుక్క బొట్టు బొట్టు లెక్క కట్టి ప్రతి పేదవాడికి తాగునీటి సమస్య రాకుండా ఉండడానికి. అదేవిధంగా బోర్లు పడిపోయినాయి ఎండిపోయినాయి కాబట్టి ట్యాంకర్ల ద్వారా ఇంటి అవసరాలకు కూడా నీళ్ళు అందించి చిన్న చిన్న చెరువుల మీద ఉన్న తాగునీటి వనరులను కూడా ఇప్పుడు పూర్తిగా రిపేర్లు చేసుకొని తాగనీకి నీళ్ళు అందిస్తున్నాము. ఇవన్నీ మేం చేస్తుంటే నువ్వు వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వలే ఎండిపోయినాయి, ఎండిపోయినాక ఎందుకు చెప్తున్నావు? మరి మొదలే అది మొదలుపెట్టినప్పుడే చెప్పుండొచ్చు కదా ఈ సలహా ఏదో అంటే, ఎండిపోయినాక ఇల్లు కాలినాక ఆ మంటల కాడ చలి కాసుకుందామని చంద్రశేఖరరావు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా, మేడిగడ్డ నుంచి మేడిగడ్డ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు 3 నెలల ముందే పగిలిందా కుంగిందా? నీళ్ళు ఎవడో వదిలిండా? మీరు అంతా చూసి వచ్చారు కదా ఎన్నికలప్పుడు. నేను రాహుల్ గాంధీ గారు పోయినప్పుడు చుక్క నీళ్ళు ఉండేనా? నేను శ్రీధర్ బాబు గారు మేము పోయినామా? ఇక దాంట్లో నీళ్ళు ఎప్పుడు నింపినా? బుర్ర లేకుండా మాట్లాడుతుండో, మందేశ్ మాట్లాడుతుండో, మతి లేకుండా మాట్లాడుతుండో నాకైతే తెలియలేదు. ఎప్పుడు పోయింది మేడిగడ్డ? ఆగస్టు సెప్టెంబర్లోనే కదా పోయింది. అది పోయినెంబడే కదా మేడిగడ్డలు ఉన్న నీళ్ళని వాళ్ళే కదా కిందికి వదిలింది. తర్వాత మేడిగడ్డలో నీళ్ళు ఎవరు నింపిండు? డ్యామ్ సేఫ్టీ వాళ్ళు వచ్చి ఉన్నాయి కూడా తొలగించండి అని చెప్పారు కదా. ఇది వదులు, దాని పైన ఉన్న అన్నారం కూడా బొక్కవాటది కూలెట్టట్టుంది, దాన్ని కూడా నీళ్ళు వదలమని డ్యామ్ సేఫ్టీ వాళ్ళే చెప్పారు కదా. సాంకేతిక నిపుణులు పర్యవేక్షిస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 20 TMC కిందికి నీళ్ళు వదిలిండే ఏమన్నా మతి ఉందానే? ఆయనకు అసహనం ఉంది నేను ఒప్పుకుంటా. అదేనాయా, ఈయన ఇక ఈ బోడిగాడ ఆయన నైపుణ్యంతో కట్టే గట్ల ఏడ్చింది, మేడిగడ్డ గుంజింది, అన్నారం పగిలింది. అందుకే నిజమైన నిపుణులతో సూచన తీసుకోండి. ఈ మాత్రం తెలివితేటలు అవునాయనా, 5 సార్లు అడిగినాము, 4 సార్లు పర్యవేక్షించారు, వాళ్ళు ఇచ్చిండ్రు, మధ్యంతరం ఇస్తే ఉన్నది కూడా కూలింది అంటే సస్తర్రా మీరు, దాన్ని పూర్తి స్థాయిలో సూచనలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. మరి ఆ మాట కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి కదా, ఎన్డీఎస్ఏ కేంద్ర ప్రభుత్వ పరిధిలో పనిచేసేది కదా, చంద్రశేఖరరావు మోడీని ఎందుకు అడుగుతలేడు?